గణంగా కన్నమాంబాదేవి జాతర మహోత్సవాలు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవానికి ఎంపీ మార్గాని భరత్రామ్ హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆయనను ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్థానిక ఐదుబల్ల మార్కెట్ వద్ద శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్న కన్నమాంబ ఆలయానికి వచ్చిన ఎంపీ భరత్ మాట్లాడుతూ గ్రామదేవతగా వెలుగొందుతున్న కన్నమ్మ తల్లి ఎంతో మహిమాన్వితమైనదని అన్నారు. ఆలయ కమిటీ జాతర మహోత్సవాలకు తనను ఆహ్వానించడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్గాని నాగేశ్వరరావు, రామశర్మ, పీతా రామకృష్ణ, గేడి అన్నపూర్ణరాజు, సర్వేశ్వరరావు, పీతా రామకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతర నుంచి కూడా ఎవరు కూడా ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కన్నమ్మ తల్లి ఇక్కడ వేసి ఉన్నారు. అది ఒక గ్రామ దేవత కింద ఇక్కడ ప్రజలందరూ కూడా కొలుస్తూ ఉంటారు. మరి గతంలో 2 సంవత్సరాలు కూడా కోవిడ్ కారణంగా మనం ఇక్కడ సంబరాలు జరుపుకోవడం లేదు. మరి ఇవాళ ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రైల్వే స్టేషన్ వార్డు ప్రజలందరూ కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇక్కడ ఈ జాతరకు రావడం, మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అమ్మవారికి ఈ యొక్క జాతర సంబరాలు చేయడం వలన లోక కళ్యాణం గురించి మరి జరుగుతుందని ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. కాబట్టి మరి కన్నమ్మ తల్లి జాతరకి మేము రావడం జరిగింది. మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు నేను వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడైనా కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు దివ్యాశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కావాలి.